मिले सर ఇద్దరు ఇక్కడి నుంచి ఇచ్చారు డీసీకి ఉండాలని కూడా జనాలు అప్పుడు పోతే పాత ఇచ్చినట్టు ఉండేది ఇంత పాస్ వచ్చింది హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు ప్రజా ఆరోగ్యం బాగా ఉండాలని ప్రజా ఆరోగ్యం పేదల వైద్యం దగ్గరగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మరి అభిలాష మేరకు వారి ఆదేశం మేరకు మరి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న అర్బన్ సెంటర్ అంటే హెల్త్ సెంటర్లతో పాటు ఇవాళ బస్తీలో వాళ్ళ కాలనీలలో పేద ప్రజలకు దగ్గరగా ఉండే వైద్యం అందించాలని వారి ఆదేశం మేరకు 123 బస్తీ దవాఖానలు హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ బస్తీ దవాఖానలో ఆ బస్తీలో ఉన్న ప్రజలు మరి బస్తీ దవాఖాన అంటే ఇదేదో మా కొరకు బస్తీ కొరకు పేద ప్రజలకు ఏర్పాటు చేసిన మరి దవాఖాన అనే ఒక మనతృప్తితోటి ఒక మంచి భావంతో మరి ఆ బస్తీ దవాఖాన ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి అక్కడ ఉన్న డాక్టర్లతో కానీ నర్సులతో కానీ మరి వచ్చి మమేకమైతూ మరి వైద్య సహాయం పొందుతున్నారు. మరి 123 బస్తీ దవాఖానలో మరి చాలా మంచి స్పందన ఉంది, మంచిగా నడుస్తున్నాయి, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి అనే ఫీడ్బ్యాక్ తోటి
మరి ఎక్కడ నిజంగా ఈ బస్సు దవాఖాన అవసరం, నిజంగా మరి అనువైన ప్లేస్ ఏది, మరి ఇలా అవసరమైన సందర్భం ఏది అనేది మా గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ కార్పొరేటర్లు, మరి గౌరవ మున్సిపల్ జెడ్సీ గారు, డీసీ గారు, మరి ఇలా రెవెన్యూ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి హెల్త్ సిబ్బంది, డాక్టర్లు, మరి అందరూ కూడా దీన్ని చర్చ చేసి అవసరమైన ప్లేసులో, అనువైన ప్లేసులో పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ ఇలా కుషాయిగూడలో మా గౌరవ ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారు, మా జోనల్ కమిషనర్ గారు, మరి డీసీ గారు, ఎంఆర్ఓ గారు, మరి వాళ్ళ హెల్త్ వైద్య సిబ్బంది నుంచి మరి వైద్య సిబ్బంది స్టాఫ్ అందరూ కూడా మరి ఇలా కుషాయిగూడలో బతి దవాఖాన ఏర్పాటు చేసి మరి దీనికి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ, ఇదే రకమైన సేవలు బస్సు దవాఖానలో సమీప ప్రజలకు అందిస్తూ వాళ్ళు అవేర్నెస్ పొందే విధంగా ఏర్పాటు చేయాలని, మరి ఇలా కరోనా ఎఫెక్ట్ తోటి, మరి ఇలా కోవిడ్-19 తోటి మరి కొంతమంది ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. సీజనల్ వ్యాధులు కూడా మరి వాళ్ళ చికెన్ గుండె, మలేరియా, స్వైన్ ఫ్లూ ఇట్లాంటివి కూడా వచ్చే సీజన్ కాబట్టి ప్రజలకు భయాందోళన ఉండకుండా అన్ని రకాల గైడ్ చేస్తూ, అందరికి అన్ని రకాల సహాయం చేస్తూ వారు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ బస్తీ దవాఖానలు ఈరోజు గౌరవ మంత్రులందరూ కూడా మరి దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ 45 బస్తు దవాఖానలు ఇలా మరి ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం హైదరాబాద్ నగరంలో. మరి అవన్నీ కూడా ఇదే రకంగా చాలా బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం చేసి ముఖ్యమంత్రి గారి కోరిక మరి నెరవేరుస్తారని చెప్పి మరి బస్తు దవాఖానలో ఏర్పాట్లలో మున్సిపల్ రెవెన్యూ మరి వైద్య ఆరోగ్య సిబ్బందికి అందరికీ, గౌరవ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్లందరికీ కూడా మరి విజ్ఞప్తి. వైద్యశాఖకు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గైడ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వైద్య సిబ్బంది కొరత లేకుండా, గతంలో కొంత రిటైర్ అయిన స్టాఫ్ కానీ రిక్రూట్మెంట్ లేక గత గవర్నమెంట్లో కొంత ఇబ్బంది కరంగా పడుతుండే, మరి మొన్ననే వారు క్లియర్ గైడెన్స్ కూడా ఇచ్చారు. ఎక్కడ స్టాఫ్ కొరత ఉన్నా, ఎక్కడ మరి వాళ్ళ మెటీరియల్ కొరత ఉన్నా కూడా ఎమ్మటే తీసుకోమని చెప్పి ఆదేశం కూడా ఇచ్చారు. మరి బస్సు దవాఖాన ఇనాగ్రేషన్తో పాటు పాత వాటిల్లో కూడా సెలెక్ట్ చేయాల్సింది కూడా తెలంగాణ గవర్నమెంట్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటల రాజేందర్ గారు కూడా అదే పని మీద ఉన్నారు. వీలైన తొందరగా అవన్నీ కూడా ఫిల్అప్ అయ్యి పూర్తి స్థాయిలో రాష్ట్రంగా ఆశిస్తుంది. బస్సు దవాఖాన ఇనాగ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య అతిథి వచ్చేసిన మన మేయర్ గుంటరామన్ గారికి, అదేవిధంగా జెడ్సీ గారికి, ఎంఆర్ గారికి, డీసీ గారికి, డాక్టర్స్ అందరూ కూడా పేరుపైన తెలంగాణ చేసుకుంటూ మంచి పేద ప్రజలకు ఉపయోగపడే రీతిలో కేసీఆర్ గారు బస్సులలో దవాఖాన ఉంటే బయటకు పోయే అవకాశం ఉండదు, ఏ ఇబ్బంది ఉన్నా బస్సులనే మరి అక్కడదక్కడనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు వచ్చి మరి ఎంటర్ చూసుకొని వస్తారు. పిల్లలకు కానీ వచ్చి వస్తే ఎంటర్ చూసుకునే పరిస్థితి ఉంటారు ఉద్దేశంతో మరి బస్సు దవాఖానలు పెట్టడానికి మా నియోజకవర్గంలో ఈరోజు ఉపనియోగవర్గంలో 6 బస్సు దవాఖానలు ఇనాగ్రేట్ చేసుకుపోతున్నాం. ఈరోజు ప్రజలకు ఇంకా కూడా 2 రెడీ ఉన్నాయి. మరి బస్సు దవాఖానలు ఈ ప్రాంతంలో చేస్తూ ఉంటాం. గతంలో దాదాపుగా 6 బస్సు దవాఖానలు కూడా ఇనాగ్రేట్ చేసుకోవడం, దాదాపు 25 బస్సు దవాఖానలు ఈ ప్రాంతంలో చేసుకోవాలని తెలియకుంటే 17 మొత్తం శాంక్షన్ అయినాయి. ఈరోజు వరకు 17లో కరెంట్ కంప్లీట్ అయినాయి. ఇంకొక 5-6 రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఏరియాలో స్లమ్స్ ఎక్కడైతే ఉంటే, పేద ప్రజలు ఎక్కడైతే ఉంటే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా వెంటనే మరి టెంపరీగా ట్రీట్మెంట్, ఫస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా చేసి మందులు మరి వెంటనే ఇచ్చి డాక్టర్ సహకారం చేసి మరి తదుపరి మరి టెస్ట్ కానీ ఏమైనా కావడంతో మరి వేరే హాస్పిటల్ పంపించి మరి తెప్పించి వాళ్ళ ఆరోగ్య దిశలో ఈరోజు ముందుపోతా ఉన్నాం. పేద ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మరి కేసీఆర్ గారు పదే పదే చెప్తున్న దిశలో, అందరినీ అర్థం చేసుకున్న దిశలో మరి వాళ్ళు పరిస్థితి బాగుండదు. హాస్పిటల్ వాళ్ళంటే ఈరోజు వేలాది రూపాయలు దానికి పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో, కాబట్టి వాటి అన్నింటి కూడా అధిగమించే రీతిలో మరి ఈరోజు గవర్నమెంట్ బస్సు దవాఖానలు ఏర్పరిస్తే వాళ్ళకి అక్కడనే సదుపాయాలు ఏర్పరిచి రూపాయి ఖర్చు లేకుండా అవుతుంది. కాబట్టి ఆ దశలో మరి ఆలోచన చేసి పేద ప్రజలు పక్షపాతిగా పేద ప్రజల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి వారిలో మరి ప్రాంతంలో చేసినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి ఈ ప్రాంతంలో మేయర్ గారు ప్రత్యేకంగా మరి 17 బస్సు దవాఖానలు సాక్షి వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ, జై హింద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.